అందరికి నమస్కారం అండి. ఈ వీడియోలో నేను వచ్చేసి ఒక సూపర్ హెయిర్ ఆయిల్ను తయారు చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ప్యాకేజ్డ్ హెయిర్ ఆయిల్ కాకుండా మామూలుగా ఆయిల్ షాప్లో పట్టించినటువంటి ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది కరివేపాకు ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి జీరకాయలు, ఇవి వచ్చేసి మెంతులు, నెక్స్ట్ ఇవి వచ్చేసేమో మందారం ఆకులు ఒక 10-12 తీసుకున్నాను. నేను చెప్తాను, వినండి. వింటూ తర్వాత ఆయిల్ తయారు చేసుకుందాము. ఇవి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి నేను. కరివేపాకు ఇది 1 కప్పు. కరివేపాకు ఎందుకంటే మనకి ఇక్కడ అందరికి వచ్చేసి ప్రజెంట్ ప్రాబ్లం ఏమి, ప్రజెంట్ జనరేషన్ వాళ్ళందరికీ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వైట్ హెయిర్స్ అండి. వైట్ హెయిర్స్ కోసము ఈ కరివేపాకు, ఉసిరికాయలు, మెంతులు, మందారం పువ్వులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకోసమే నేను ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి కరివేపాకులో బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ అనేది ఉంటుందండి. కాబట్టి దీన్ని కరివేపాకును నేను తీసుకున్నాను. ఈ బీటా కెరోటిన్ అనేది జుట్టు పెరుగుదలకు, తలలో ఉండే ఇన్ఫెక్షన్స్కి, తర్వాత డాండ్రఫ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ప్రోటీన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాము, ఉసిరికాయ తీసుకున్నాం. మనం ఉసిరికాయ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. ఇక్కడ ఆయిల్ అనేది వేడైపోతుంది. నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టానండి. ఆ ప్యాకెట్లో ఉన్న ఆయిల్ కట్ చేసి ఒక గిన్నెలో పోసేసాను. పోసి ఆయిల్ని హీట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తము ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఫస్ట్ వచ్చేసి నేను మెంతులు వేసానండి. ఇందులో మెంతులు వేసాక నేను నెక్స్ట్ ఉసిరికాయలు చూపించాను కదండి, అవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపించాను చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఒక్క ఉసిరికాయ వచ్చేసి మనకు 12 ఆరెంజ్ పండ్లతో సమానం అంటండి. ఈ ఉసిరికాయ అనేది డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇంకోటి, ఉసిరికాయ అనేది హెయిర్ని బ్లాక్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నేను మెయిన్గా ఈ రీజన్ కోసమే ఉసిరికాయని ఇందుట్లో యూజ్ చేస్తున్నానండి. ఓన్లీ హెయిర్కి మాత్రమే కాదు, ఉసిరికాయ స్కిన్కి కూడా చాలా మంచిది. మన స్కిన్ అనేది చాలా బాగా అవుతుంది. ఉసిరికాయ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, మెలనిన్ అనేది మెయింటైన్ చేస్తాయి. కాబట్టి నేను ఇక్కడ ఉసిరికాయను అనేది తీసుకున్నానండి. మనకి ఈ మధ్య విటమిన్ సి సిరమ్ అనేది వచ్చింది కదండి, అట్లాంటివన్నీ యూజ్ చేయకుండా ఇట్లాంటి విటమిన్ అవన్నీ ఏం చక్కగా తింటే ఎంత బాగా మనకి స్కిన్ అనేది మంచిగా అవుతుందండి. ఇది నా సజెషన్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకి మెంతుల్లో, ఉసిరికాయలు వీటిలో ఉన్నటువంటి గుణాలన్నీ వచ్చేసి మనకి ఆయిల్లోకి వచ్చేస్తాయండి. తర్వాత వీటి తర్వాత నెక్స్ట్ అనేది కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకుని ఈ విధంగా వేసి కలుపుతూ మెల్లిగా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే కలిపితే వీటిలోని పోషకాలు అనేది మొత్తము ఆయిల్లోకి వస్తాయండి. ఈ విధంగా మెల్లిగా కలుపుతుండాలి. మెంతులు అనేది మనకి హెయిర్ షైనింగ్ లోపల కూడా యూజ్ అవుతాయండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ విధంగా కలుపుతూ ఉంటే చూడండి, మెల్లిమెల్లిగా ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఆయిల్ అనేది ఎందుకు కలర్ చేంజ్ అవుతుందంటే ఉసిరికాయలు, మెంతులు, కరివేపాకు వీటన్నిటిలో ఉన్నటువంటి పోషకాలు అనేది మెల్లిమెల్లిగా ఉసిరికాయలు అవన్నీ వీటిలో ఉన్న పోషకాలు అనేది ఆయిల్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోతున్నాయి. నేను మీకు మందారం పువ్వులు చూపించాను కదండి, ఈ మందారం పువ్వులు మాత్రము చివరిగా వేయాలి. ఎందుకంటే మందారం పువ్వులు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి కదండి, ముందే వేస్తే అవన్నీ మాడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఓకే అయ్యాక చివరిగా మనం మందారం పువ్వులు అనేవి వేస్తే అవి వాటిలోని గుణాలను ఆయిల్లోకి విడుదల చేసినప్పుడే మనము ఆయిల్ అనేది, స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా మెల్లిగా కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలండి. ఈ విధంగా మెల్లిగా మనము ఈ కరివేపాకు అనేది రుచి కోసము పోపులకి మాత్రమే తెలుసు, కానీ హెయిర్కి యూజ్ చేస్తుందని చాలా మందికి తెలియదండి. కానీ ఈ కరివేపాకు మనకి డాండ్రఫ్ని, స్ప్లిట్ హెయిర్స్ని ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నేను
ఇక్కడ మనకి కరివేపాకు అనేది ఈ ఆయిల్లో యూస్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ వైట్ హెయిర్స్కి మాత్రమే కాకుండా హెయిర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ కాబట్టి వీటన్నిటిని ఇందులో వేసిస్తున్నానండి. స్ప్లిట్ హెయిర్స్ కానీ, డాండ్రఫ్ కానీ, వైట్ హెయిర్స్ కానీ, బాలనేర్పు కానీ ఇవన్నిటికీ ఈ ఇందులో నేను వేసినటువంటివి చాలా బాగా యూస్ అవుతాయి కాబట్టి నేను ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివి యూస్ చేస్తున్నాను. ఈ విధంగా మనము మందారం పువ్వులు వేసుకున్నాక మెల్లిగా గరిటెతో కలుపుతూ ఉండాలి. కలిపితే మెల్లిమెల్లిగా ఇందులో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ మన ఆయిల్లోకి వచ్చేస్తున్నాయి. మనం చూస్తూ ఉంటే ఇందాక కొంచెము గ్రీన్ కలర్లో ఉన్న ఆయిల్ కాస్త కొంచెం రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మందారం పువ్వులోని ఔషధాలన్నీ మనకి ఆయిల్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా మెల్లమెల్లిగా మందారం పువ్వులు అనేది అటు ఇటు కలుపుతూ కింద పువ్వులను సెట్ చేస్తూ అటు ఇటు సెట్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా సెట్ చేస్తుంటే మందారం పువ్వుల్లోని ఔషధాలన్నీ ఆయిల్లోకి ఈ విధంగా వచ్చేసాక ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ హెయిర్ ఆయిల్ అనేది తయారైపోయింది అనమాట. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక 8-8 కంటైనర్లో స్టోరేజ్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ వరకైనా ఇలాగే ఉంటుందండి. దీని ఒక గాజు సీసాలో స్ట్రెయినర్ సాయంతో వడకట్టి జాగ్రత్తగా భద్రపరచుకుంటే ఎన్ని ఇయర్స్ వరకైనా ఉంటుంది. ఈ ఆయిల్ నేను ఆల్రెడీ చేసి యూస్ చేసి దాని రిజల్ట్ చూసాకే మీకు ఈ వీడియో అనేది పెడుతున్నానండి. వాళ్ళకి రెడ్ కలర్లో హెయిర్స్ ఉంటే ఈ ఆయిల్ యూస్ చేసినాక బ్లాక్ కలర్లోకి మారినాయండి. ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.